అన్న వండి పెట్టొచ్చు, సింపుల్ లాజిక్. మీ చేతులకి అంటే ఆ కలర్ ఏంటి, ఇఫ్ యు డోంట్ మైండ్? ఇది లక్ష్మీదేవి పూజ చేస్తాను నేను చిన్నప్పటి నుండి. లక్ష్మీదేవి అంటే నాకు ఇష్టం ప్రతిరోజు. సో లక్ష్మీదేవి ఒక రకంగా చెప్పాలంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, లక్ష్మీదేవికి నేను భర్తను, లక్ష్మీదేవి నా భార్య అని చెప్పేసి నేను జీవిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను చిన్నప్పటి నుండి. అంటే మిమ్మల్ని మీరు విష్ణు స్వరూపంగా ఫీల్ అవుతున్నారా? అది నాకు తెలుసు, చెప్పడం వల్ల అది నాకు తెలుసు. నిన్న ఒక హిందీ పేపర్లో విష్ణు అవతారని రాశారు వాళ్ళే, అట్లా ఎన్నో పేపర్లో రాస్తా ఉన్నారు, నేనేం చెప్పట్లేదు, వాళ్ళే రాసుకుంటున్నారు. అంటే విష్ణు లక్ష్మిని పూజిస్తారా? ఏమండి, విష్ణు భార్య కదా లక్ష్మి, లక్ష్మిని విష్ణు పూజిస్తారా? ఎత్ర నార్యంతి పూజంతే రమంతే తత్ర దేవత అని ఒక ఆదియోక్తి ఉంది. ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడుతారో అక్కడ దేవి దేవతను నాట్యం చేస్తారు అని. పూజిస్తారా కాదు, అవసరమైనప్పుడు కాలు కూడా విసుకోవాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు సత్యభామ తన్నినప్పుడు కిరీటం కింద పడితే ఆయన కోపపడలేదే, అయ్యో నన్ను తన్నినందుకు, నా కిరీటం కింద ఉన్నందుకు, ఆ కిరీటానికి నీ పాదాలు కోమలమైన పాదాలు తగిలి ఎంత బాధపడినావు అని చెప్పేసి ఆమెని పాదాలు విసికి కాంప్రమైజ్ చేసుకున్నాడు తప్ప ప్రపంచంలో ఎవరికి చెప్పి డైవర్స్ చేయలేదు, విడిచలేదు. సరే, ఒక భర్త భార్యకు పూజిస్తే తప్పేముంది? స్త్రీ భర్త అంటే ఏమంటారు, కార్యేతు దాసి, కర్ణేశు మంత్రి, భోజేశు మాత, సేనేశ్వరంబ క్షమయాదిత్రి, రూపవతి లక్ష్మి కదా. ఈ ఆరు గుణాలు ఉన్న ఆడవాళ్ళు అన్నం పెట్టేటప్పుడు అమ్మలాక, కార్యేసు దాసి అంటే పని చేసేటప్పుడు దాసిలాక, కరుణేసు మంత్రి అంటే కరుణ అంటే సలహా, సలహా ఇచ్చేటప్పుడు భార్య, ఆడవాళ్ళు భార్య, ఒక మంత్రికి రాజుకు సలహా ఇచ్చే మంత్రిలాక, భోజేశు మాత అన్నం పెట్టేటప్పుడు భార్య అయినా సరే తల్లితో సమానమే, కార్య ఏమంటారు సేనేశు రంభ సరే పడుకున్నప్పుడు వాళ్ళ భార్యాభర్త సంబంధం అది, క్షమాధరిత్రి ఓపుకుంటుంది, భూదేవంతో ఓపుకుంటుంది ఆడవాళ్ళకు, రూపవతి గుణవతి లక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క గుణాలు అంటే ఆడవాళ్ళని పూజిస్తే తప్పేముంది? ఆడవాళ్ళని పూజిస్తే తప్పులేదు, పూజించాల్సిన దేవతల్ని భార్య అనుకోవడం తప్పు కదా? మీరు నేనేమంటున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. అంటే అలా ఉంటుందా వ్యక్తిగత? మీరు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు వినండి, వినండి, నేను చెప్తే వినండి. ఇప్పుడు మీరా శ్రీకృష్ణ పరమాత్మనే భర్త అనుకోండి, కలిగొండ వెంగమాంబ కృష్ణవేణి అంటే వినండి, ఆడవాళ్ళు మగదేవులని భర్త అనుకుంటే తప్పులేదు, మగవారు అర్థమవుతుందా ఆడదేవతని భార్య అనుకుంటే తప్ప. దీనికి మీరు సమాధానం చెప్పండి. మరొకరి భార్య కదా, అరే మరొకరి భావాన్ని కాదు చెప్పేది, ఆయన మరి ఒకరి భర్త కదా, మరొకరికి ఎంతో మందికి భర్త కదా. అంటే ఇది ఒక ఇన్నర్ ఫీలింగ్, అంటే ఒక భక్తి భావము. ఆ భక్తి ఏ రకంగానే ఉండొచ్చు చూడండి, గోపికలు కృష్ణుడు రాధ భక్తి భావం, అర్థమవుతుందా? వాళ్ళు రాసలీల అంటే దాని ఒక్కొక్కరి భక్తి ఒక రకంగా ఉంటుంది మేడం, అర్థమవుతుందా? సో నేనేది అంటే నా భక్తి ఏంటంటే చిన్నప్పటి నుండి నా ఫీలింగ్ అది అంతే. కానీ మీరు ఆ మాట అనడం వల్ల హిందువుల మనోభావాలు చాలా దెబ్బతింటాయి కదా. హిందువుల మనోభావాలు ఇదంతా సనాతన ధర్మము, నేను ఎవరి మనోభావాలు కించపరచాలని. అంటే ఒకవేళ మీరు విష్ణు అనుకుందాం, మీరు మీ భార్య లక్ష్మీదేవి అనుకుందాం, మీకు ఇవన్నీ సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పనులు కదా. మీరు భూమిని దూరంగా జరపొచ్చు సూర్యుడికి, ఈ ఈ రైతులతో కొనుగోలు చేయించొచ్చు, మీరు అనుకున్న ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించవచ్చు, ఇలా అందరికి పేదలకి ఎవరికి వాళ్ళకి వెళ్ళిపోయాలి, అసలు ఇదంతా అవసరం లేదు. మన పాలకులు స్వచ్ఛందంగా మీరు అనుకున్నట్టుగా సిన్సియర్ గా పనిచేసేలాగా చేయొచ్చు. చూడండి, నిజంగా ఒకవేళ మహాభారతం యుద్ధం ఎందుకు జరిగింది, అన్యాయం ఎందుకు పెరిగింది, ఇట్లా అనుకుంటే మొత్తం అయిపోతుంది కదా. కాబట్టి నేనేంటే, ఇది కర్మభూమి, ఈ భూమిని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక సిస్టమ్ మీద ఫాలో కావాల్సిందే తప్పదు. అది ఇక్కడ ఎవరు ఏది వచ్చినా కూడా, సపోజ్ మన సనాతన హిందూ ధర్మ ప్రకారం కర్మ సిద్ధాంతం అనుకుంటే కూడా, కర్మ సిద్ధాంతాన్ని మీరు ఎందుకు మారుద్దాం అనుకుంటున్నారు? నేనేం మార్చు కాదు, నేను చెప్పేది నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎందుకు, ఎక్కడెక్కడ దారి తప్పిపోతుందో, ఇప్పుడు గొర్రెలు గోవులు మేకలు దారి తప్పుతుంటే కాపురు ఒకరు వస్తూనే ఉంటారు, ఉండాలి, ఉండకపోతే తప్పిపోతుంది. నేనంటే ఏ గౌరవ, నీ అన్ని ధర్మాలని గౌరవిస్తా, అన్ని ధర్మాలను నేను ఫాలో చేస్తా, నాది విశ్వవ్యాప్తం, ఒక ప్రత్యేకంగా ముస్లిమో హిందువో క్రిస్టియనో కాదు, నేను విశ్వవ్యాప్తం అన్నమాట. ఈ విశ్వమే అంతా ఒకటేనే కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తులం, ఒకరిని మేము చెడు చేసే వాళ్ళం కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఇన్నర్ కాన్సెప్ట్. లక్ష్మీదేవి అంటే ధనరూపేణ లక్ష్మీదేవి, ధనరూపేణ లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని కానీ అందరూ తల్లిగా భావిస్తారు, దేవతల్ని. నేనేమంటున్నంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఇది నా అంతర్గత అభిప్రాయం చెప్తా తప్ప ఒకరిని కించపరచాలని నా ఉద్దేశం కాదు. అది నా, మీరు అడిగారు కాబట్టి, మరీ మరీ కూర్చో అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆయన అడుగుతున్నా నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను, ఎంతో మంది దాతలు ఉన్నారు, నా దగ్గర కూడా ధనం కావాల్సినంత ఉంది.
ఇప్పుడు గండపిండి.